హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనం రోజు యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటాం. స్టాక్ మార్కెట్ ఇంట్రెస్టెడ్ పీపుల్, ట్రేడింగ్ చేసేవారు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అని చెప్పే వీడియోలు చూసి ఈ రాత్రికి ఒక ప్లాన్ తీసుకుని తెల్లారి 9:15 ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను ఓపెన్ చేయగానే అంతకుముందు వీడియోలో చెప్పిన విషయానికి ఈరోజు స్టాక్ మార్కెట్లో జరిగే విషయానికి సంబంధం ఉండదు. నేను చాలా నెలల నుండి టాప్ ఎనలిస్టులో స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ వీడియోస్ చూస్తుంటే అంత పెద్ద ఎనలిస్టులు చేసే ఎనాలిసిస్లకి తర్వాత రోజు జరిగేదానికి సంబంధం ఉండటం లేదు. కావాలంటే ఆల్రెడీ యూట్యూబ్లో వారి వీడియోస్ ఉంటాయి, కాబట్టి తర్వాత రోజు మీరు చార్ట్లను పరిశీలించుకోవచ్చు. అసలు ఇక్కడ పేర్లు చెప్పడం అంత భావ్యం కాదు, కానీ పవర్ ఆఫ్ గారి వీడియోలు చూడండి. ఎనాలిసిస్ చేసిన స్టాక్ని తర్వాత రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టాక్లో ట్రేడ్ చేయలేము. అమాయక మొహం వేసుకొని వ్యాపారమే పరమావధిగా ఉన్న మన తెలుగు ఫైర్ గారి వీడియోలు చూడండి. అతని అనాలిసిస్లో గుడ్డెత్తు చేలో పడ్డట్టు ఏదో 100కు ఒక వీడియో మాత్రమే సక్సెస్ అవుతుంది. ఇంకా విచిత్రం, మన ఆల్వేస్ బోణం గారు ఉన్నారు కదా, పాపం ఆయన అనాలిసిస్ అంతా కామెడీగానే ఉంటుంది. ఎదురు చార్ట్ ఉండి నోట్లో 4 ఉన్నట్టు అనాలిసిస్లు చేసేస్తారు. ఇక మన ఆణిముత్యం సంగతి సరే సరే, చాలా రోజులు మంచి కామెడీ లైవ్ స్ట్రీమ్ ట్రేడింగ్ ద్వారా చూపించాడు. వాడు చేస్తుంది కామెడీ అని, అతను ఒక కామెడీ యాక్టర్ అని అందరికీ దాదాపుగా ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. సరే, ఇకపోతే ఎందుకని స్టాక్ మార్కెట్ ఎనాలిసిస్ చేసే వీడియోలో 95% ఫెయిల్ అవుతుంటాయి అంటే, ఫస్ట్ థింగ్, మనం ఊహించినట్టు, మనం సపోర్ట్ అండ్ రెసిస్టెంట్లు గీసుకున్నట్టు మార్కెట్ మూవ్ కానే కాదు. నా దృష్టిలో ముందుగా గీచుకున్న ఏ ప్లాను వర్కౌట్ కాదు. మార్కెట్ మీరెవరూ ఊహించిన విధంగా, మీరు అనుకున్న దానికి భిన్నంగా దాదాపుగా 1000 రకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అలా డిజైన్ చేయబడి ఉంటుంది. మనందరం ఏమనుకుంటాం, ఓన్లీ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారు అనుకుంటాం. ఒకరు కొంటే మరొకరు అమ్ముతారు, ఇంకొకడు అమ్మితే మనం కొంటాము అని అనుకుంటాం. దాదాపుగా 99.9% మందికి తెలియని విషయం ఏంటంటే, సెబి ఒక్కొక్కసారి వాల్యూమ్ను కంట్రోల్ చేయడానికి, అదే ఎన్ఎస్సి వాల్యూమ్ను కంట్రోల్ చేయడానికి, తమ సిస్టమేటిక్ రిథమిక్ను తగ్గట్టుగా మార్కెట్స్ మూవ్ కావడానికి కొన్ని షేర్స్ను అవే బై చేస్తాయి. అవసరమైనప్పుడు మార్కెట్లోకి అవే రిలీజ్ చేస్తాయి. సో ఈ రోజున ఇదే డైరెక్షన్లో మార్కెట్ ఉంటుంది అనుకుంటే అది ఎక్కువసార్లు రిఫ్యూజ్ కావచ్చు. నిన్న మార్కెట్ అంతగా పడిపోయి ఈరోజు అంత స్ట్రాంగ్గా నిలబడటానికి సరైన కారణం ఒక్కటి చెప్పగలమా? నిన్న మార్కెట్ పడిపోగానే చాలామంది ఈరోజు కూడా మార్కెట్ పడిపోతుందని ప్రిడిక్టెడ్ వీడియోస్ చేశారు. బట్ ఈరోజు మార్కెట్ స్టేబుల్గా నిలబడిపోయి ఉన్నది. ఎందుకని అలా జరుగుతుంది? దీనికి సరైన కారణం ఒక్కరైనా చెప్పగలరా? సో లైవ్లో మార్కెట్ రియాక్ట్ను బట్టే మనం మన యాక్షన్ ప్లాన్ ఉండాలి, కానీ అప్పుడే స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాగలుగుతారు. ఆ పరంగానే స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ అవుతాయి. థ్యాంక్ యూ.